కోసమై పోరాడాం. గత ఎన్నికలలో నేను పోటీలో లేకపోవడం వల్లే రాయలసీమకు అన్యాయం జరిగిందని, రాబోయే ఎన్నికలలో పోటీ చేసి రాయలసీమ ప్రజలకు న్యాయం చేస్తానని మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి అన్నారు. రాయలసీమకు పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుందని, గ్రేటర్ రాయలసీమ సాధనే నా ధ్యేయమని రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోవు ఎన్నికలలో అసెంబ్లీ నుండి కానీ శాసనసభ నుండి కానీ పోటీ చేస్తాను, నేను గెలిస్తే రాయలసీమ ప్రజలకు రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని హామీ ఇచ్చారు. కొంతమంది అనుకుంటున్నట్టు అది ఏ పార్టీలకు సంబంధం లేదు, పార్టీకి సంబంధించింది కాదు. అది అఫ్కోర్స్ పేరేమంటే జనరల్ ప్రతాప్ రెడ్డి కార్యాలయం. అది ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించినటువంటి జరిగినటువంటి అన్యాయాలను ఎత్తి చూపడం, ఆ అన్యాయాలకు ఉపశమనంగా మేలు జరిగేటువంటి విధంగా ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నో తరతరాల నుంచి కూడా మన ప్రాంతం ఎన్నో రకాల దీన్ని రేపు ముందు నుంచి కూడా మన ప్రాంతపు అభివృద్ధి కొరకు నేను పోరాడుతున్నటువంటి నేను శాసనసభ్యుడైనా నుంచి కూడా మొట్టమొదటి రోజులంటే 79 శాసనసభలో ప్రవేశం చేసిన దగ్గర నుంచి కూడా మన ప్రాంతానికి నీళ్లు కావాలని ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి చూడాలని వచ్చాం. భగవంతుడి వల్ల అందరి సహకారంతో ఆ రోజు అందరూ కూడా కలిసి వచ్చారు. రాజకీయ సంబంధించినటువంటి ఒకనాడు ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా కలిసి రావడం, ఆ విధంగా మన ప్రాంతానికి నీటి విషయంగా జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపడం ద్వారా మనకు కృష్ణా జలాల్లో మన ప్రారంభించినటువంటి పోరాటం దానికి ఖచ్చితంగానే అనేక ప్రాజెక్టులు మన ప్రాంతంలో సాధించుకోవాలి. విశ్వాసం జనాల అభివృద్ధీకరణ ఎందుకొంత ఈ దగ్గరే పెడతాం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. అంటే అనంతపూర్లో యూనివర్సిటీ పెడతాం, ఇంకా రాజకీయంగా కూడా మీ దగ్గర సంఖ్య తక్కువ ఉంది అసెంబ్లీలో, ఆ సంఖ్యను కూడా సరిచేసి మాతో పాటు సమానంగా ఇక్కడ కూడా సంఖ్య పెంచుతాం, ఇంకా ఉద్యోగ అవకాశాల్లో మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాం అని ఎన్నో చెప్పారు. ఈ అన్ని కూడా తీరుస్తామని చెప్పి ఒక ఒప్పందం రాసి 1937 శ్రీబాగ్ ఉడంబడిక అంటారు. శ్రీబాగ్ ఉడంబడిక అంటే ఆ రోజుల్లో కాశీ నాగేశ్వరరావు అని పత్రులు అని ఆయన ఆంధ్రపత్రిక సంపాదకులు ఇంటి పేరు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ ఇంట్లో కూర్చొని ఈ ధర్మంతులందరూ కూడా ఒప్పందం మీద సంతకాలు చేసి ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో పెద్ద మనుషులు ఒప్పందం అంటే దానికి విలువ ఉండేది, దాని ప్రకారమే మేరకు పనులు జరిగేవి. వాళ్ళు ఒప్పి రాయించారు కాబట్టి అక్కడికి మన వాళ్ళు కూడా ఇక రాష్ట్రం విభజనకు అంగీకరించడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా 1953 మనం మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి వాళ్ళు చెప్పిన మేరకే రాజధాని కూడా కర్నూలులో పెట్టడం జరిగింది. ఆ శ్రీబాగ్ ఉడంబడిక ఒప్పందం మేరకే ఇక్కడ శ్రీబాగ్ కర్నూలు జిల్లా కర్నూలులో మనకు రాజధాని వచ్చింది. ఇక నీటి వాటా విషయం వచ్చినప్పుడు మాత్రం ఇది వాళ్ళు దీన్ని పడిచేవుని పెట్టారు. ఇక మనకు అప్పటికే పూర్తిగా ఆ దాని మీద అన్ని శాంక్షన్స్ వచ్చినటువంటి ఈ యొక్క ఉషా పెన్నార్ ప్రాజెక్టుని పక్కన పెట్టి కింద
అందుకుంటూ అన్నారు. తర్వాత నాగార్జున సాగర్ కట్టుకునే దానికి వాళ్ళు అన్ని సిద్ధం చేసుకున్నారు, అది మొదలు పెట్టేసి. దాని తర్వాత ఒకటిగా ఒకటి మనకు నీళ్ల విషయంలో ఎప్పటికీ మనకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత మన వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు కొంత చెప్పంగా శ్రీశైలం నిర్మాణం చేస్తామన్నారు. అయితే శ్రీశైలంలో ఒక